తర్వాత రోజు భగిని హస్తభోజనం ఐదో రోజు. ఇది ఐదో రోజుల పండుగలో చివరి రోజు భగిని హస్తభోజనం. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, భగిని హస్తభోజనం. ఇదేంటంటే శోభాతృత్వాన్ని పెంపొందించడం కోసం. యమి యముడు, యమునా నది యముడి యొక్క సోదరి, ఆమె అన్నగారికి ప్రత్యేకంగా వచ్చేసేసి భోజనం వడ్డించి చేసిన దానివల్ల ఆ రోజుకి అంత విశేషమైనటువంటి రోజు కింద వచ్చింది. యమవిధి అని కూడా అంటారు. భగ్ని హస్తభోజనం, యమవిధి రెండు రకాల పేర్లతో పిలుస్తుంటారు. అన్నా చెల్లెల సంబంధం, తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావటం, తోబుట్టుకుని సంతోషపెట్టడం భోజనం రూపంలో కానివ్వండి, తద్వారా వచ్చే సామెకి ఏదైనా బహుమానం ఇవ్వటం కానివ్వండి, లేకపోతే చాలా చోట్ల విశేషంగా ఏంటి బంగారాన్ని కానుకగా ఇవ్వటం జరుగుతుంటుంది. అలా ఏదైతే సోదరికి కానుకగా సమర్పిస్తారో తద్వారా ఆమె సంతోషించడం ద్వారా నీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల ఏంటో ఆమె చేతి భోజనం తినటం. ఇదేంటంటే భాతృత్వంకి సోదర సంబంధమైనటువంటి సంబంధాలు ఒక రకంగా అలా నిలిచి ఉండటం కోసం ఇలాంటి రోజునాడు భగిని హస్తభోజనం నిర్దేశించారు. ఇంత ఉత్సవం జరిగిన తర్వాత తోబుట్టుకుని ఇంట్లోకి పిలిచి కానీ లేదంటే తోబుట్టుకు ఇంటికి తను వెళ్ళి కానీ భోజనం చేసిన దానివల్ల వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ భాతృత్వ సంబంధం ఒకసారి అన్ని అంత సంవత్సర కాలంలోనూ లేదంటే అంతకుముందు ఉన్నవన్నీ కూడా కూర్చొని వాళ్ళ అనుబంధాన్ని నమనవేర్చుకుంటూ కొంతకాలం గడిపిన దానివల్ల మళ్ళీ సంబంధం దృఢపడుతుంది. దానికోసం ఇవాళ రోజున ఏంటంటే మనకు సమయం లేదనే పేరుతో, నేను చాలా బిజీగా ఉన్నాననే పేరుతో చాలా సంబంధాలు క్షీణించిపోతున్నాయి. ఇలాంటివి నిలబెట్టడం కోసం ఈ పండుగలు కొన్ని సృష్టించబడ్డాయి. దాన్ని ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి అని చెప్పి చేస్తున్నారు, అది సోదర సంబంధమైంది. కానీ శ్రావణ మాసంలో చేసేటువంటి పండుగకి దీనికి విశేషం ఏంటంటే ఇది నిజంగా సోదర సంబంధమైన దానికి ఖచ్చితమైనటువంటి ఆధారం. శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో నూలు దారం కానివ్వండి, పొట్టు దారం కానీ చేతికి ధరించడం అది శరీర సంబంధమైన పవిత్రానికి సంబంధించినటువంటి ఒక స్థితిని ప్రసాదించేది కానీ చెప్పకూడదు. అందుకని తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా పవిత్రోత్సవాలు ఆ సమయంలో జరుగుతాయి. ప్రతి దేవాలయంలోనూ స్వామికి నూలుతో కానీ పొట్టతో కానీ వేసినటువంటి దారాలు సమర్పించి దాన్ని తీసుకోవటం, అందరూ ధరించడం, ఇది ఏంటంటే శరీర సంబంధమైన పవిత్రత కోసం, శుద్ధి కోసం. ఇది ఏంటి అంటే దీపావళి తర్వాత చేసేటువంటి భగిని హస్తభోజనం ఏమిటంటే సంబంధాన్ని, మానవ సంబంధాన్ని దృఢపరచుకోవడం. యమున యముడు సోదరుడు, సూర్యుడు యొక్క కుమార్తెలు, శని కూడా వాళ్ళ సోదరుడు అవుతాడు కానీ సవత్తల్లి బిడ్డ. యమున యముడు ఇద్దరూ కలిసి యముడు యమునాదేవి ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమెకు సోదరిగా ఆమెను సంతోషపరిచి తదుపరి తను మా యొక్క నిత్య కార్యాచరణ నిలబెట్టించి జరిపించడం కోసం తను యమలోకానికి మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇలాంటి రోజున ఆ భగిని హస్తభోజనం చేసిన వారికి యమబాధ ఉండదు. ఇందాక చెప్పాను మీకు అది. ఇక్కడ ఈ దీపావళి పర్వదినంలో ఏంటంటే మనకు నరక బాధ ఉండకుండా ఒకరోజు, యమబాధ లేకుండా ఒకరోజు, అదేవిధంగా వచ్చేసి అసలు ఆ వైపు వెళ్లకుండానే ముక్తి వైపుగా, స్వర్గం వైపుగా పయనించేలా చేసేటువంటి పర్వదినం కాబట్టి దీంతో మనకు చేసేటువంటి పూజ కానివ్వండి, చేసేటువంటి కొన్ని ఇలాంటి విశేషమైనటువంటి విధానంలో చేసేటువంటి సంబంధాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని కానివ్వండి చేసినట్లయితే తప్పనిసరిగా మనకు సరే బతికున్నంతకాలం ఏం చేసినా తర్వాత కూడా మనకు ముక్తి అనేది చాలా ప్రాధాన్యత. ఎందుకంటే పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం మూడు ధర్మాన్ని నిర్వర్తిస్తూ అర్థాన్ని సంపాదిస్తూ అలానే కామాన్ని పోషించుకుంటూ, కామం అనేది తప్పు కాదండి. ఎక్కడైనా సరే మన పురుషార్థాల్లో కామాన్ని ఎందుకు చేర్చారంటే ప్రజననం. పురుషార్థ సాధనలో ధర్మాన్ని అర్థవంతంగా, అదేవిధంగా కామంతో కలిసిన జీవితం. ధర్మాన్ని సంపాది చేసేటప్పుడు ధర్మబద్ధంగా సంపాదించి దాన్ని సరే విధమైన విధంగా కోరికలు తీర్చుకోవటం. ఎందుకంటే ప్రజననం, సృష్టి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. భగవంతుడు కూడా సృష్టిని జరపడం ఆపమని ఎక్కడా చెప్పలేదు. అంటే మీరు కనుక గమనించినట్టయితే కృష్ణతత్వంలో కామం అనేది ఈ యొక్క కోరికతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ కోరిక మోక్షానికి అడ్డుగా మారుతుంది. కాబట్టి ఏంటంటే ఆయన చెప్పే దాంట్లో నీ మనసులో ఉన్నటువంటి వాంఛలన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలించేసేయాలి, కొన్నిటిని తీర్చుకోవాలి, కొన్నిటిని ఆపివేయాలి, కొన్నిటిని వచ్చేసి మర్చిపోవాలి. ఆ విధమైన స్థితికి చేరుకోగలిగితే అప్పుడు మోక్షానికి అర్హత వస్తుంది. కాబట్టి ఆ విధమైన మోక్షప్రాప్తిని పొందడం కోసం దోహదకర అయ్యేటువంటి పర్వదినాల్లో దీపావళి పర్వదినం చాలా విశేషమైంది. దీన్ని సరైన విధానంలో జరుపుకోండి. ముందు జాగ్రత్తగా జరుపుకోండి, ఏ రకమైన ప్రమాదాల్లో జరగకుండా. ఇది ప్రాధాన్యంగా దీపావళి. దీపావళి అంటే దీపాల వరస. ఒక దీపం కొంత శక్తిని, కొంత పాపాన్ని హరిస్తే
కొన్ని వేల దీపాలు, కొన్ని లక్షల దీపాలు. మీరు కనుక శాటిలైట్ పిక్చర్ దీపావళి నాడు కనుక చూసినట్లయితే మన భారతదేశం మొత్తం ఒక జ్యోతిలా వెలుగుతూ ఉంటుంది. మీరు హిందూ మహాసముద్రంలోకి భారతదేశం ఆసియా ఖండం నుంచి ఎలా చొచ్చుకొని వస్తుందంటే అఖిల భువన దీపం, ప్రపంచం మొత్తానికి ఒక దీపంలాగా పెట్టినటువంటి దానిలాగా దీపశిఖలాగా భారతదేశ కొన కనపడుతుంటుంది. దాని కింద వెలిగేటువంటి ఒక చిన్న బిందువులాగా మన శ్రీలంక కనపడుతుంటుంది. దాని కనుక చూస్తే ఇక్కడ ఆ లంకాద్వీపానికి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. శ్రీచక్రం మేరువే ఆ లంకాద్వీపంలో వాయువు వల్ల పడింది అని చెప్పి చెప్తారు. అదే ఆ లంకాద్వీపంగా మారిందని చెప్తారు. దాని మీద అమ్మవారు విశ్వకర్మ చేత తను నిర్మించుకున్నటువంటి నగరమే లంకానగరం. దాన్ని రావణాసురుడు శివ పరమేశ్వరుని ప్రార్థించి ఆ లంకానగరాన్ని పొందగలిగాడని చెప్పి ఒక వృత్తాంతం ఉంది. అంటే భారతదేశం అనేది ప్రపంచం మొత్తానికి జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చేటువంటి దీపం. ఆ దీపాన్ని ప్రసాదించేటువంటి శక్తి, ప్రపంచం మొత్తానికి వెలుగునివ్వగలిగినటువంటి శక్తి మన యొక్క భారతదేశానికి ఉంది. ఆ భారతదేశంలో ఉండేటువంటి జ్ఞానం కావచ్చు, భారతదేశంలో ఉండేటువంటి సంపదల కోసమే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది. ఇవాళ రోజున మనం మిగతా దేశాల వైపు చూస్తున్నాం కానివ్వండి, ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అంటే అది చాలా గొప్పది అనే విధంగా భావనలో ఉండేవి. ఈ స్థితికి కారణమైనటువంటి ఇది ఏంటంటే మనలో ఉండేటువంటి వ్యవహార శైలి, జీవనశైలి, మన యొక్క పర్వదినాలు, వాటిని జరుపుకునేటువంటి విధానం, వాటిల్లో ఉండేటువంటి అంతరార్థం, ఇవి తెలియక చాలామంది వచ్చేసి కేవలం టపాకాయలు జరుపుకునేటువంటి పండుగ, అల్లుళ్ళని ఇంటికి పిలుచుకునేటువంటి పండుగ, ఏదన్నా గిఫ్ట్లు పంచుకునేటువంటి పండుగ ఈ విధంగా చేస్తున్నారు. ఇది మీరు చేసేది విధానం ఖచ్చితమే కానివ్వండి, తెలుసుకొని చేసిన దానివల్ల ఫలితాన్ని ఏదైనా సరే మనం సరైన జ్ఞానంతో సరైన కర్మను ఆచరించిన దానివల్ల ఫలితం కూడా అత్యున్నతమైనటువంటి సరైన ఫలితం పొందగలుగుతాం. దానికోసం దీపావళి అనేది ఈ విధంగా ఈ పరమార్థంతో నిర్వహించవలసిన పండుగ. మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని, అలానే ధనలక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉండేలా చేసేటువంటిది. ఈ సంవత్సరం స్థిరవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇంకా విశేషం ఉంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా దీపావళి పండుగను లక్ష్మీ పూజతో కలిపి చేసుకోండి. తద్వారా మీకు ఐశ్వర్యం కలుగుతుంది, తద్వారా మీకు వచ్చేసేసి సుఖము, శ్రేయస్సు, సంపద వృద్ధి పొందుతాయి. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఆనందంగాను జాగ్రత్తగా జరుపుకోండి. ఏ రకమైన ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. మీ అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శుభం.